హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై తయారు చేయడం చూద్దాం. రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. రెండు క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ముక్కలు చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ ఆప్షనల్, ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిపాయ లేకపోయినా డైరెక్ట్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మూత పెట్టుకుందాము. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఉల్లిపాయలు వేసుకోవద్దు అనుకుంటే డైరెక్ట్గా క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని, క్యాప్సికమ్ ముక్కలు వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాము. బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని క్యాప్సికమ్ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇదిగో చూడండి, క్యాప్సికమ్ ముక్కలు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకుందాము. నేను ఇక్కడ 3 ఎగ్స్ వేసుకున్నాను, మీరు కావాల్సినన్ని వేసుకోవచ్చు. బాగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలి. ఎగ్స్ గట్టిపడి ఉడికిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీగా క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీస్తో కానీ రైస్తో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.